ఆంధ్రప్రదేశ్ లోనే జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో ఉంది. సిక్కుత తల ఉంచుకోవాలా? నువ్వు వచ్చిన తర్వాత పేదవాళ్ళ మీద రకరకాల భారాలు వేసావు, 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచావు, పెట్రోల్ డీజిల్ భారతదేశంలో కంటే ఎక్కువ ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నావు. అది కాకుండా ఓటీఎస్ పేదలు ఉండే ఇళ్ళకి 10,000, 15,000, 20,000 అది ఒక పక్కన వసూలు చేస్తూ ఉన్నావు. దానికి తోడు విలువ ఆధారిత ఇంటి పన్నును వసూలు చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. అంటే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఇంటి పన్ను వసూలు చేయటానికి ఆ ఇంటికి అద్దెకిస్తే ఎంత వస్తుందో దాంట్లో కొంత పర్సంటేజ్ని గుర్తించి ఇంటి పన్నుని వసూలు చేయటం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ఒక యాస్టిక్. అది ఇవాళ ఈయన ఇంటి చుట్టూ ఉండేటువంటి భూమిని కూడా భూమి విలువని ఇంటి విలువని రెండింటిని కలిపి ఇంటి పన్ను వసూలు చేస్తూ ఉన్నాడు. పైగా అది ప్రతి సంవత్సరం 15% పెంచుకుంటూ పోతానంటా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి, గతంలో ఎప్పుడో మనం చూసాం జుట్టు మీద పన్ను వేశారని చెప్పి, ఆ రకంగా అదొకటి తప్పితే అన్ని రకాల పన్నులు ఈయన వేసేసాడు. రాష్ట్రం దివాళా తీసిందనడానికి ఇదే కారణం. ప్రజల దగ్గర నుంచి ప్రజలకే ఆదాయాలు లేవు. మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆదాయాలు లేనటువంటి ప్రజల దగ్గర రకరకాల పేర్ల మీద పన్ను వసూలు చేయటం అంటే ఇది ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేయటమే, ఇంతకంటే వేరేం లేదు. ఉదాహరణకి ఒక యజమాని 3,600 పన్ను కడతా ఉంటే అది ఇప్పుడు 5,221 రూపాయలు చెల్లించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నీటి పన్ను 3,505 రూపాయలు, అదనంగా చెత్త పన్ను 720 రూపాయలు, మొత్తం కలిపి 9,446 రూపాయలు పన్ను కట్టించుకుంటూ ఉన్నారు. మార్చి నెల తర్వాత మళ్ళీ ఏప్రిల్లో 15% అదనంగా బాధేటువంటి పరిస్థితి. 3 ఏళ్ళ కిందట 3,600 ఉన్నటువంటి పన్ను ఏప్రిల్ నుండి 10,229 రూపాయలు చెల్లించవలసి వచ్చిందంటే ఎన్ని రెట్లు పెరిగిందనేది నేను ఒక ఉదాహరణగా మచ్చుతున్నకు చెప్పా. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల బాగోగులు, ప్రజల క్షేమము అవసరంలా. చెత్త పన్ను కట్టడం లేదని చెప్పి ఇంటికి తాళాలు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దుకాణాల దగ్గరకు తీసుకొచ్చి చెత్త పోసినటువంటి సందర్భాలు చూసాం మనం. స్వయంగా ధర్మాన ప్రసాద్ రావే అన్నాడు రెవెన్యూ మంత్రి, చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు వేయండి అని చెప్పేసి. అంటే ఈ ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో ఈ కార్యక్రమాల వల్ల మనకు అర్థమవుతూ ఉంది. చెత్త పన్ను కట్టలేదని కర్నూలు జిల్లాలో 1,500 కొళాయిల కనెక్షన్లు రద్దు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఇంటికి తాళాలు వేశారు. కర్నూలు జిల్లా గూడూరులో డిపాజిట్ చెల్లలేదని కుళాయికి బిరడా కొట్టారు. నగరపాలక సంస్థలను బలోపేతం చేయాలని చెప్పి చెత్త పన్ను వేశానని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే బలోపేతం అంటే నగరపాలక సంస్థలు బలోపేతం చేస్తారా, ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తారా?
ఇది మేము అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. ఇవాళ ఛాలెంజెస్ చెప్తా ఉన్నాం ప్రజలకి, తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది, మేము అధికారానికి వస్తే చెత్త పన్నుని రద్దు చేస్తాము అని. ప్రజలే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు చెత్త పన్ను కట్టమని చెప్పేసి. కాబట్టి ఓటీఎస్ కూడా, ఓటీఎస్ విధానంలో ప్రజల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము అధికారానికి వస్తే ఇళ్ల మీద వేసినటువంటి ట్యాక్స్ని రద్దు చేస్తా, మీరు కట్టవలసిన అవసరం లేదని కూడా చెప్పారు. చెత్త పన్ను విషయంలో కూడా గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయినా సరే ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టుగా లేదు, అసలు ప్రజల మీద మమకారమే లేదు. ప్రజలు ఆయనకి ఎలా కనిపిస్తూ ఉన్నారంటే, మనం డబ్బులు వేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు, మనం పన్నులు విధిస్తే వాళ్ళు కడతారు, అంతే. పన్నులు కట్టేటువంటి యంత్రాల్లాగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ పొడి చెత్త తడి చెత్త అని సపరేట్గా కలెక్ట్ చేస్తూ ఉంటారు, అది కూడా లేదు, మొత్తం కూడా కలిపేసి రోడ్ల మీద చెత్త కనిపిస్తే రకరకాల కారణాలతో 100 నుంచి 2500 వరకు అక్కడ ఉండే షాపుల మీద పెనాల్టీ వేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి రోడ్ల మీద ఉన్నట్టు చెత్తకు సంబంధమే ఉంది? మున్సిపాలిటీ ఉన్నది ఎందుకు? చెత్త కలెక్ట్ చేయడానికే కదా, దానికి పన్నులు కడుతున్నాం కదా, రకరకాల పన్నులు, డ్రైనేజ్ పన్ను, వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ కడతా ఉంటే ఇంకా చెత్త పన్ను ఏంటని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈ విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకిస్తూ ఉంది. నువ్వు రేపు ఏప్రిల్ నుండి ఈ చెత్త పన్నుని ఇంటి పన్నుతో కలిపి తీసుకొస్తే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.